హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఏఆర్ కలెక్షన్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో ఈరోజు వచ్చేసి మా చిన్నోడు గాంధీజీ గెటప్లో వెళ్తానని చెప్పాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మేము నైటే వచ్చాము ఊరికెళ్ళి, అస్సలు ప్రిపరేషన్స్ అంటూ ఏం చేసుకోలేదు. బట్ వాడు చాలా రోజుల నుంచి నేను వెళ్తాను వెళ్తాను అంటున్నారు, కానీ గెటప్కు సంబంధించిన తీసుకోవచ్చులే ఐటమ్స్ అన్నీ బై చేయొచ్చు అనుకున్నాను. అండ్ లాస్ట్కి వచ్చేసరికి గాంధీజీ గెటప్ అయితే వేయాలని అనుకున్నాను. ఇంకా వాడు డల్ అయిపోయాడు, ఫ్రెండ్స్ అంతా వేసుకెళ్తున్నారు. వాడు మార్నింగ్ నుంచి స్నానం చేయరా అంటే వాళ్ళు వెళ్తున్నారా వీళ్ళు వెళ్తున్నారా అని కాల్ చేస్తూ కూర్చున్నాను. సో ఇంకా నేను అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఇలా ఈ గెటప్లో వేయడానికైతే రెడీ చేసి పంపించానండి. మీకు ఉపయోగపడుతుంది అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఎలా రెడీ చేసుకోవచ్చు అనేసి నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా ఎర్లీ మార్నింగే ఇంకా స్నానాలు అయితే చేయించాను. మా సార్ వచ్చేసి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఇంకా పిల్లలు ఇద్దరిని పంపించేసేద్దామనేసి ఇంకా గబగబా స్టార్ట్ చేసేసాను. ఇంట్లో ఒక చిన్న టవల్ ఉండే వైట్ది, ప్యూర్ వైట్ అంటే ఇంకా నాకు అందుబాటులో లేదండి. అందులో ఉంది బట్ చాలా లాంగ్ అయిపోయింది అనేసి ఈ టవల్ లాగా ఉంటే అదైతే కట్టించాను. పక్కన కూర్చున్నాయన మా పెద్దనాన్న, అంటే పక్కన అన్నట్టు తను వచ్చి కట్టేస్తున్నాడు. సో మిగతా వచ్చేసి నా టెన్షన్ అంతా స్పెట్స్, ఇంకా హెయిర్కి ఎలా పెట్టాలి. వీడేమో గుండు చేయించుకోవడానికి క్యాప్ దొరుకుతుందంట గుండులాగా కనిపించడానికి అని వీడు అంటున్నాడు. ఇంత మార్నింగ్ ఏ షాప్స్ అయితే ఓపెన్ ఉండవు కాబట్టి ఇంకా నా లెగ్గిన్ వచ్చేసి కట్ చేయాల్సి వచ్చింది. ఇంకా కట్ చేసి దాన్ని సెట్ చేశాను. ఇంకా ఎలాగో అలాగా అయితే సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. మా చిన్న గాంధీ వచ్చేసి మీకు ఏదో చెప్తాడంట. సో కంపల్సరీగా మీకు నచ్చుతుంది అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చితే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనం ఆగస్టు 15 అనగానే మన చైల్డ్హుడ్ అయితే కంపల్సరిగా గుర్తుకొస్తుంది. ఎన్ని ఏర్పాట్లు చేసుకునే వాళ్ళమో, ఎంత ఆడావుడి ఉండేదో. మాకైతే అసలు ఇంకా లేడీస్ కాబట్టి చేతులకి గోరింటాకాన్ని పువ్వులు అనేసి ఒక 10 డేస్ నుంచి ఏడావుడి ప్లాన్ చేసుకునే వాళ్ళమండి. సో మీరు కూడా అలానే చేసుకునే వాళ్ళ ఒకసారి అయితే గుర్తు చేసుకోండి. గుర్తుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ స్పెట్స్ వచ్చేసి ఇంకా ఓన్లీ ఉండే, ఇంకా నాకు పెద్ద స్పెట్స్ అయితే దొరకలేదు. దీంతో అడ్జస్ట్ చేసి పంపించేశాను పిల్ల చిన్నోన్న వచ్చేసి సెట్ అయిందనే అనుకుంటున్నాను. బట్ ఇంకా పూర్తిగా కంప్లీట్గా అంటే ఇంకా నాకు దొరకలేదు. ఇక్కడ పెడుతుంటే మమ్మీ గాంధీ తాతకి మీసాలు ఉంటాయా ఉండవా అని వాడి డౌట్ అన్నట్టు. సో ఫైనల్గా లుక్ అయితే ఇదండి. మీకు ఎలా అనిపించింది? ఉన్న వాటితో ఇలా రెడీ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే అయితే చిన్న లైక్ ఇవ్వండి, మా చిన్నోని బ్లెస్ చేయండి. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకున్న మార్పు నీతోనే మొదలవుతుంది.